అందరికీ శుభోదయం నా ఇంటి మనము నిన్నటి క్లాస్ లో ఏం చెప్పుకున్నాము తోటమాలి నిజాయితీ తోటమాలి నిజాయితీ పాఠం చెప్పుకున్నాము ఇందులో మనకు తెలిసినటువంటి నీతి ఏంటిది నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది చూడండి మనము మనపై ఎవరైనా నమ్మకం పెట్టుకున్నప్పుడు మనము ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ఇది చూడండి సూరన్న అనే ఈ సూరన్న ఏంటి కాపలిగా ఉండేవాడు కదా రంగన్న అనే అతన్ని నియమించాడు సూరన్న రంగన్న అనే అతన్ని తోటమాలిగా నియమించడం జరిగింది అతడు ఏంటి చాలా నమ్మకంతో ఉన్నాడు ఉన్నప్పుడు ఏంటి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు బంధువులు వచ్చినప్పుడు ఏం చేశాడు కొన్ని పళ్ళను అలా ఏముంది మామిడి తోట జామ తోట ఉన్నాయి కదా మరి మరి ఇతను ఏ తోటకు ఏంటిది తోటమాలిగా నియమించాడు మామిడి తోటకు యజమానిగా ఏంటిది మామిడి తోటకు తోటమాలిగా నియమించడము జరిగింది అలా ఏంటిది ఆ పళ్ళను ఒకసారి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు కదా ఆ బంధువుల కోసం ఏం చేశాడు రంగన్న ఈ సూరన్నను ఏం చేశాడు పళ్ళను తీసుకొని రమ్మని చెప్పాడు చెప్పినప్పుడు అతనికి ఏ చెట్టు పళ్ళు అసలు ఇంతవరకు కూడా తినలే కదా కాబట్టి అతను పెద్ద పెద్ద పళ్ళన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అందులో ఎక్కువ భాగం ఏమున్నాయట చాలా పుల్లగా ఉన్నాయట వాళ్ళ బంధువులు చెప్పారు చాలా పుల్లగా ఉన్నాయి మీ చెట్టు పళ్ళు అనేసరికి ఈ సూరన్నకు బాగా ఏంటిది రంగన్నకు బాగా కోపం వచ్చిందట సూరన్నకు బాగా కోపం వచ్చిందట కోపం వచ్చి రంగన్నను పిలుచుకొని రమ్మన్నాడట రంగన్నను పిలుచుకొని వచ్చినప్పుడు చాలా కోపడ్డాడట కోపడిన తర్వాత ఇతను ఏమన్నాడట నేను ఏ చెట్టు పండ్లు కూడా నేను ఇంతవరకు తినలేదు అని చెప్పాడట చెప్పగానే ఏంటిది ఇతని యొక్క నిజాయితీకి మెచ్చి అతనికి జీతం పెంచి కూడా బహుమతి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నీతి ఏంటిది నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి చూడండి నాన్న ఇందులో అర్థాలు ఏంటిది మనం సిడబ్ల్యూలో రాసుకోవాలి కదా అర్థాలు ఫస్ట్ బిట్ ఏంటిది అర్థాలు చూడండి భూ స్వామి భగవంతుడిగా ఇస్తే భూ సజీవం ఇస్తే సా సాటివత్ ఇస్తే స్వా భగవంతుడు ఇస్తే మీ భూ స్వామి అంటే ఎవరు చాలా భూమి గలవాడు చదీర్గం ఇస్తే చాలా దీర్ఘం ఇస్తే ఎలా చాలా భగవంతుడిగా ఇస్తే భూ మాకు ఇస్తే మీ భూమి సా లా భగవంతుడిగా ఇస్తే వా డాకం ఇస్తే డు ఎవరు మరి భూ స్వామి అంటే చాలా భూమి కలవాడు ఏకరం వంద సెంట్ల భూమి పెడితే వంద సెంట్ల బొమ్మ ఇస్తే భూమి అప్పుడు ఇస్తే మీ ఇది ఎకరం అంటే ఇది వంద సెంట్ల భూమి తోటమాలి తోటమాలి తోటకు కాపలా ఉండేవాడు తప్పకమిస్తే తోట పక్కమిస్తే తోటకు తగ్గిగమిస్తే కాపగ్గిగమిస్తే కాపల కాగ్గిగమిస్తే కాపల ఉండేవాడు చూసిన పెడితే డాకి దగ్గిగమిస్తే డే బాగోగులు మంచి చెడు మన్ మంచి చకేపిస్తే చే డకమిస్తే లకమిస్తే లు మంచి చెడు కన్న బిడ్డ కా నాకి నవర్తిస్తే నా కన్న కన్న బిడ్డ అంటే ఎవరు సొంత బిడ్డ సపోతే సొంత బగుడిస్తే సొంత బిడ్డ ఇది ఫస్ట్ పెట్టినా నెక్స్ట్ వన్ కాళీలు కాళీలు సెకండ్ వన్ ఏంటిది కాళీలు ఫస్ట్ వన్ డాష్ అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి
Next one, ekaram.
సూత్రాలు ఏంటి వ్యతిరేక పదాలు చూడండి నేను బహువచనాలు ఒకసారి గ్రామం గ్రామాలు భూస్వామి భూస్వాములు ఎకరం ఎకరాలు తోటమాలి తోటమాలులు నిజాయితీ పరుడు నిజాయితీ పరులు పండు పండ్లు చెట్టు చెట్లు బహుమతి బహుమతులు నెక్స్ట్ వన్ మనకి ఏంది కాలిం నేను వ్యతిరేక పదం గ్రామం గ్రామానికి వ్యతిరేకం ఏంటిది పట్టణం పట్టణం పాట అది తవ్వుతే తా నెక్స్ట్ నాట్ ఎన్న పట్టణం నెక్స్ట్ వన్ భూస్వామి 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 అంటే సేవకుడు సాకేత నిర్మిస్తే సేవ అకొంస్తే ఫుడ్ అకొంస్తే ను సేవకుడు పెద్దవి 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 అంటే చిన్నవి చీ తవర్స్ చిన్న నాటవస్తే నా బాగుస్తే చిన్న పట్టణం ఫోర్త్ వన్ అన్న నిండా నిండా అంటే ఇది వెలితి వాగేతో మిస్తే వేల అవస్తే వి తవర్స్తే వెలితి ఫిఫ్త్ వన్ మధురం మధురం అంటే ఏంటి తీయని మరి తీయనికి ఏమంటారు మరి వ్యతిరేక పదం చేదు చాకిత నిర్మిస్తే చేద కొంస్తే దు చేదు సిక్స్ వన్ మందలించు 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 పోగుడు మందలించు అంటే ఏంటి పోగుడు సెవెంత్ వన్ నిజాయితీ 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 అబద్ధం అబద్ధం ఎయిత్ వన్ బహుమతి బహుమతి ఇది శిక్ష శిక్ష చూడండి నాన్న వ్యతిరేక పదాలు మరొకసారి గ్రామం అంటే ఏంటిది పట్టణం భూస్వామి అంటే సేవకుడు పెద్దవి అంటే చిన్నవి నింద అంటే ఏంటి వెలితి మధురం అంటే ఏంటిది చేదు మందలించు పొగుడు నిజాయితీ అబద్ధం బహుమతి శిక్ష బహుమతి శిక్ష నెక్స్ట్ అన్నాన మనకి సొంత వాక్యాలు ఏంటి సొంత వాక్యాలు మధురంగా
लक्षण चूँगी तपून वाणि क्षमित उत्तम लक्षण संतोषिंचु सेवेंथ वन आता नहीं
వాటికి కాసే పండ్ల వివరాలను తెలుపండి ఇక్కడ ఉదాహరణ మనకి ఏమి ఇచ్చారు మామిడి చెట్టు మామిడి కాయలు ఇక్కడ మనకి ఏంటిది ఒక టేబుల్ ఇచ్చారు చదువుతూనే ఉండాలి ధన్యవాదాలు।